రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదు. ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు పనిచేసేటప్పటి పాటు ఇంకా ఎంపీలు మాట్లాడేటప్పుడు కూడా ఏమీ పసలేదు. అదే చెత్త మాటలు తప్ప ఉత్త మాటలు తప్ప పనికొచ్చే మాటలు ఏమీ కూడా లేదు. భాష గురించి బండి సంజయ్ గారు అరవింద్ మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించిన పద్ధతులు ఉంది తప్ప ఇవ్వబడి లేదు. స్పష్టంగా అడిగినాం మేము, కేంద్ర ప్రభుత్వం ఏ బియ్యం కొంటుంది, ఏ రకం బియ్యం ఉంటుంది, ఎన్ని కొంటుంది, ఎన్ని కావాలి, ఈ దేశ అవసరాలకు ఎన్ని కావాలి, అది మా రాష్ట్రం నుంచి మీరు ఎన్ని తీసుకుంటారో చెప్పండి, మేము అన్నీ ప్రకృతి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. దానికి కావాల్సిన పద్ధతుల్లోనే మా రైతులకు పంట పండిస్తామని మీరు చెప్పిన మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఈ విషయంలో ఇప్పటికి కూడా మాట్లాడడం లేదు. కేంద్ర మంత్రిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కసారి కూడా బాధ్యతలు ప్రవర్తించలేదు. కేంద్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి బాధ్యతలు మాట్లాడలేదు. లేదా ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా ఒకటి కూడా ఇప్పటి వరకు తెలంగాణ రైతాంగానికి ధైర్యం ఇచ్చే పద్ధతుల్లో, తెలంగాణ రైతాంగానికి హామీ ఇచ్చే పద్ధతుల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా ఆశ్చర్యంగా ఏ రాష్ట్రంలో లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇది కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చినంత వేగంగా అభివృద్ధి అనేది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో రాలేదు. ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో కేవలం 6 ఏళ్లలోనే 2014 ముందు కేవలం 10 లక్షల యావరేజ్ ఉన్న ధాన్యం సేకరణ 69 లక్షల అతిథులకు చేరుకుంది. కేవలం 6 ఏళ్లలోనే 10 సంవత్సరం 10 లక్షలు చేరుకుంటుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి. ఇవాళ భారతదేశంలో కరోనా సందర్భంలో అన్ని రాష్ట్రాలు కూడా బడ్జెట్లు నోటు బడ్జెట్లకు వెళ్లిపోయి అప్రపాలైతే కూడా తెలంగాణ ఒక్కటే నిలబడింది అని అంటే అది వ్యవసాయ రంగంలో సాధించిన అభివృద్ధి వల్ల ఇవి స్పష్టంగా కనబడుతున్నాయి, ప్రజల ముందు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఏ రైతులైన చెప్తారు 2014 ముందు ఈ రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏముండే, ఈ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏముండే, ఈ రాష్ట్రంలో సాగునీళ్ళ పరిస్థితి ఏముండే, ఈ రాష్ట్రంలో మంచినీళ్ళ పరిస్థితి ఏముండే, అన్ని విషయాలు కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. కేవలం 6 ఏళ్లలోనే ఏ రకంగా ఆ రోజు 1 కోటి ఎకరాలు లేని భూమి ఇవాళ 2 కోట్ల 20 లక్షలకి ఏ రకంగా చేరుకుంది సాగు భూమి అనే విషయంలో కూడా రైతాంగానికి ప్రజలకు స్పష్టత ఉంది. వాస్తవాలు ఇవి. ఈ రాష్ట్రం నుంచి అధికంగా దిగుబడి వస్తుంది కాబట్టే మీరు ఈ రాష్ట్రం నుంచి అధికంగా తీసుకోవాల్సి వస్తుంది అని నేను చెప్పిన దొంగరెక్కలు మాట్లాడుతున్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నారు. మేము ఒకటే మాట్లాడుతున్నాం. ఇవాళ బండి సంజయ్ మాట్లాడిన మాటలు పార్లమెంట్లో మీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారిని, మీ కేంద్ర ఆహార పౌర శాఖ మంత్రి గారిని చెప్పాలనుకున్నాడా? మేము మా అసెంబ్లీలో ఎన్ని గంటల చర్చకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎన్ని రోజులైనా చర్చ చేద్దాం, ఎన్ని నెలలైనా చర్చ చేద్దాం, ప్రతి విషయంపైన చర్చ చేద్దాం. మేము విద్యుత్ విషయం కావచ్చు, వ్యవసాయ విషయం కావచ్చు, ఇరిగేషన్ విషయం కావచ్చు, ఇండస్ట్రియల్ విషయం కావచ్చు, ప్రతి విషయంలో మేము చర్చ సిద్ధంగా ఉన్నామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు చేతనైతే పార్లమెంట్లో చర్చ పెట్టాడు. తెలంగాణ వ్యవసాయం ఏంది, భారతదేశ వ్యవసాయం ఏంది, మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఏంది, ఈ కేంద్ర ప్రభుత్వంగా 7 ఏళ్లలో మీరు తెలంగాణ రైతాంగం కొరకు కావచ్చు, భారతదేశ రైతాంగం కొరకు తీసుకున్న చర్యలు ఏంది, 1 రూపాయి అదనంగా 7 ఏళ్లలో భారతదేశ రైతాంగానికి మీరు ఏదైనా ఉపయోగపడే పని చేసినా దమ్ముంటే చెప్పాలి. కేంద్రంలో పార్లమెంట్లో చర్చ పెట్టండి. మా పార్లమెంట్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏమేమి తీసుకొచ్చింది, ఎటువంటి పథకాలు తీసుకొచ్చింది, ఈ దేశంలో ఎక్కడ లేని, ఈ ప్రపంచంలోనే లేని అద్భుతమైన పథకాల్ని వ్యవసాయం కొరకు, రైతాంగాన్ని కాపాడుకోవడం కొరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేసిండ్రో, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మరి స్పష్టంగా కనబడుతుంది. ఫలితమే కనబడుతుంది మీకు. మాటలతో అక్కర్లేదు. మీలాగా చిల్లర మాటలు మాట్లాడే అవసరం మాకు లేదు. మా పని విధానమే మీకు సమాధానం చెప్తాము. 10 లక్షల నుంచి 69 లక్షలకు పెరిగిన మా యావరేజ్ ధాన్యం కొనుగోలే మీకు చెప్తాము. ఊరికి రాలే కదా, ఊరికి ఎందుకు నీ గుజరాత్లో పెరగలేదు, ఎందుకు నీ మధ్యప్రదేశ్లో పెరగలేదు, ఎందుకు నీ ఉత్తరప్రదేశ్లో పెరగలేదు, ఎందుకు తెలంగాణలోనే పెరిగింది 2014 తర్వాత? 2014 ముందు ఉన్నది ఏంది, తర్వాత లేనిది ఏంది, లేదా ముందు లేనిది తర్వాత ఉన్నది ఏంది? 2014 ముందు కేసీఆర్ లేడు, టీఆర్ఎస్ పరిపాలన లేదు. 2014 తర్వాత వచ్చింది ముఖ్యమంత్రి గారు కేసీఆర్, టీఆర్ఎస్ పరిపాలన వచ్చింది కాబట్టి ఈ అభివృద్ధి జరిగిందనే విషయం కళ్ళ ముందు కనబడుతుంది. మీరు ఓర్వలేక దేశంలో మీకు ప్రశ్నలు ఎదురైతాయని
కేసీఆర్ లాగా ఎందుకు 24 గంటల విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ లాగా మీరు ఎందుకు రైతు బంధు ఇవ్వలేకపోతున్నారు కేసీఆర్ లాగా మీరు ఎందుకు రైతు బీమా ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో రైతులు ప్రశ్నిస్తారన్న భయంతోనే ఇవాల్ తెలంగాణ రైతాంగం పైన కుట్ర చేస్తున్నారు తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసే పని చేస్తున్నారు మీ క్షుద్ర రాజకీయ అవసరాల కొరకు ఏదర్ మాట్లాడలే తెలంగాణ రైతాంగం తరపున మా బాధను వ్యక్తీకరించిన మా ముఖ్యమంత్రి గారి మాటల్లో మా తెలంగాణ రైతాంగం ఆక్రోషం కనబడింది తప్ప ఆశ గురించి మాట్లాడుతున్నారు అసలు విషయాన్ని దాటేయడానికి దొంగదారులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ మాట మాట్లాడుతున్నారు మేము ఇప్పటికైనా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని అడిగింది ఒకటే తెలంగాణ రైతాంగం తరపున మీరు ఏ బియ్యం కొంటారు ఎంత క్వాంటిటీ కొంటారు చెప్పితే అదే మేము మా రైతాంగం తరపున చెప్పాము బై ప్లస్ టెక్నాలజీ తెచ్చింది మీరు ఎఫ్సిఐ ఈ దేశానికి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులలో దేశంలో ఆహారమే దొరికే పరిస్థితి లేనప్పుడు కొత్త టెక్నాలజీని ఇంకా మీరు మార్చి ఇస్తే ఈ దేశానికి తప్పకుండా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది తెలంగాణ కావచ్చు రాష్ట్రం కావచ్చు అది మీ బాధ్యత కేంద్ర కల్పించాల్సిన బాధ్యత కేంద్రానికి నువ్వు దాంట్లో నుంచి తప్పించుకుంటూ ఇతరుల మీద నిబంధించే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి మేము ఇప్పటికైనా మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉంది ఒకటే తెలంగాణ రైతాంగం తరఫున దయచేసి మీరు ఒకటే మాట చెప్పండి తెలంగాణ రాష్ట్రం నుంచి మాకు ఒక సంవత్సరం ప్రణాళిక ఇవ్వమని అడిగారు ముఖ్యమంత్రి గారు ఇందులో వారికి ఏం పూర్తి కనపడదు నాకు అర్థం కావట్లేదు ఒక సంవత్సరంలో వానకాలం నుంచి ఏం పంట తీసుకుంటారు యాసంగి ఏ పంట తీసుకుంటారు ఎంత తీసుకుంటారు కనీసం మీరు ఏ బియ్యం ఎంత కావాలో అడగమని చెప్పేసి అని చెప్పి అడిగారు దాంట్లో తప్పే ఉంటే ఒక ప్రభుత్వానికి ప్రణాళిక ఉండాలి కదా ప్రభుత్వానికి పంచవర్ష ప్రణాళిక ఉంటుంది వార్షిక ప్రణాళిక ఉంటుంది కేంద్రంగా 140 కోట్ల మంది ప్రజల జీవితాలతో పనిచేసే ప్రభుత్వంగా మీకు బాధ్యత ఉంది వరుసగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కరువు పరిస్థితులు వచ్చినా ఈ దేశాన్ని నిలబెట్టగలిగిన ఆకలి లేకుండా నిలబెట్టగలిగిన బాధ్యత మీ మీద ఉంది అందుకే కదా మిమ్మల్ని అడుగుతాం మీరు చేయవలసిన బాధ్యత నుంచి తప్పించుకొని చిల్లర మాటలు మాట్లాడించి కొంతమందితో కేంద్ర ప్రభుత్వం బీజేపీ దొంగ ఆడుతుంది స్పష్టంగా ఇప్పుడు బాధ్యత కలిగిన కేంద్ర మంత్రులు లేదా ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి ఈ వీలు కాదు